ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండి ఆదాయం భారీగా కోవిడ్ ఆంక్షలు సడలించడంతో స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు భక్తులు రూపంలో ఈసారి టీటీడీకి రాబడి అమాంతం పెరిగింది కరోనా అనంతరం ఈ ఏడాదిలో తిరుమల శ్రీవారిని భారీగా దర్శించుకున్నారు భక్తులు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు కోవిడ్ ఆంక్షలను అమలు చేసింది టీటీడీ ఆ తర్వాత అన్ని రకాల ఆంక్షలను రద్దు చేసింది భక్తులను సర్వదర్శనానికి వివిధ రకాల దర్శనాలకు అనుమతించింది ఫలితంగా ఈ ఏడాది మే నుంచి స్వామివారికి హుండీ కానుకలు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దాదాపు రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో పదమూడు వందల ఇరవై కోట్ల ఆదాయం లభించింది స్వామివారికి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల మంది భక్తులు తలనీరాలు సమర్పించారు ఈ ఏడాది పదకొండు పాయింట్ నాలుగు రెండు కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించామని తెలిపింది టీటీడీ టీటీడీ ఆస్తులపై చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు బంగారు నిల్వలు ఆస్తుల వివరాలను వెల్లడించారు దీంతో దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఆలయంగా టీటీడీ నిలిచింది